Subscribe to Color Frames. ధోని సారథ్యంలోని టీమిండియా 2011-2012 సీజన్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. అప్పుడు కోహ్లీ వరుస మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. దాంతో సిడ్నీ టెస్ట్ తర్వాత అతన్ని జట్టు నుండి తప్పించాలని టీమిండియా యాజమాన్యం చూసింది. కానీ అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్ ధోని అతడికి అండగా నిలిచాడు. దాంతో అతడు ఆ తర్వాతి టెస్టుల్లో 75 పరుగులు చేసి తన సత్తా ఏంటో చాటాడు. ఇక తర్వాత జరిగిన 4 మ్యాచ్లో కోహ్లీ తొలి టెస్ట్ సెంచరీ సాధించాడని మంజ్రేకర్ తెలిపాడు. వాస్తవానికి కెరీర్ ప్రారంభంలో విరాట్ కోహ్లీ గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నాడు. నిలకడలేమితో చాలాసార్లు జట్టులో చోటు దక్కేది అనుమానంగానే మారేది. ఇలాంటి సమయంలో అతన్ని ధోని ఎన్నోసార్లు కాపాడాడు. ఈ విషయాన్ని కోహ్లీ కూడా స్పష్టం చేశాడు. కెరీర్ ప్రారంభ దశలో పేలవ ఫామ్తో జట్టులో చోటు కోల్పోయే పరిస్థితి ఏర్పడినా తన విషయంలో ధోని ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడని కోహ్లీ ఎన్నోసార్లు గుర్తు చేసుకున్నాడు. ఇక మరోవైపు రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూ వెళ్తున్న విరాట్ కోహ్లీ మరో వరల్డ్ రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ ఇప్పుడు టెస్ట్ సిరీస్లో మరో ఆస్ దిగ్గజ బ్యాట్స్మెన్ రికీ పాంటింగ్ను అధిగమించే అవకాశాలు ఉన్నాయి. కెప్టెన్గా కోహ్లీ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 41 సెంచరీలు చేశాడు. ఆసిస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా 41 సెంచరీలతో కోహ్లీతో కలిసి టాప్లో ఉన్నాడు. ఈ క్రమంలో మరోసారి సెంచరీ చేస్తే కెప్టెన్గా అత్యధిక సెంచరీలు చేసిన వరల్డ్ రికార్డును కోహ్లీ తన ఖాతాలో వేసుకుంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.